మూడు టీ ట్వంటీల సిరీస్లో భాగంగా పల్లెకిల వేదికలో జరుగుతున్న మ్యాచ్లో కొత్త నాయకత్వంలో టీమిండియా ఆశించే రీతిలోనే కొనసాగుతోంది శ్రీలంకతో వరుసగా రెండు టీ ట్వంటీలో తమ ఖాతాలో వేసుకున్న టీమిండియా ఏడు ఆఖరిదైన మూడో టీ ట్వంటీ మ్యాచ్లో బరిలోకి దిగబోతుంది రెండు సున్నాతో ఇప్పటికే సిరీస్ను కైవసం చేసుకుని శ్రీలంకను క్లీన్ స్విప్ చేయాలన్న లక్ష్యంతో బరిలోకి దిగుతోంది ఇక ఈ మ్యాచ్ నామ మాత్రమే కావడంతో సంజు సామ్సన్ రియాన్ పరాకు సింగ్లకు మరింత ప్రాక్టీస్ ఇవ్వాలనుకుంటోంది అలాగే హర్షదీప్ కు విశ్రాంతినిచ్చి కలీను ఆడించే అవకాశం ఉంది అలాగే ఓపెనర్ ఎస్ఎస్సి విశ్రాంతిని విశ్రాంతినిచ్చి సుమాన్ గిల్ ఆడే అవకాశం ఉంది శ్రీలంకలో కూడా మార్పులు జరగవచ్చు శ్రీలంక బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ మినహా అంతా విఫలమవుతున్నా కనీసం ఈ మ్యాచ్లోనైనా ఆ జట్టు తమ లోపాలను సరిచేసుకుంటుందని భావిస్తున్నారు ఈ ఆఖరి టీ ట్వంటీ మ్యాచ్ పల్లెకెళ్ళ వేదికగా సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమవుతుంది